గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. చెప్పదండి మెల్లిశంకర్ రవిశంకర్. కుల సంఘాల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రాపల్లి గ్రామంలో పర్యటించిన శంకర్ రవిశంకర్ 42 లక్షల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో 300 కాపు, కుర్మ సంఘం, గౌడ సంఘం, కుమ్మరి సంఘం, రెడ్డి సంఘం, మహిళా సంఘం భవనాలతో పాటు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే సుంకే పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందన్నారు.